వెల్కమ్ టు బువ్వే లక్కీస్ కిచెన్. ఈరోజు నేను మీకు రవ్వ లడ్డూలు చేసి చూపించబోతున్నాను అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఒక 4 to 5 స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసుకుంటున్నాను, అలాగే బాదం పప్పు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ రవ్వ లడ్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన జీడిపప్పు బాదం వేగిపోయినాయి, ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. వీటిని సెపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వను వేస్తున్నాను. దీన్ని సూజీ రవ్వ అని అంటారు. వేసుకొని ఈ నెయ్యిలో దీన్ని చక్కగా వేపుకుందాం. మనకి బొంబాయి రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మన లడ్డు అనేది అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం. దీని నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు చక్కగా కలుపుకుంటూ నిదానంగా వేయించుకుందాం. దీనికి కొద్దిగా ఓపిక అవసరం అండి. చూడండి, చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది, అంటే మన రవ్వ అనేది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నేను సెపరేట్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అయిపోగానే వెంటనే సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే పాన్ హీట్ వల్ల మాడిపోతుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత 1/4 కప్పు వరకు పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్నెస్ని బట్టి మీరు కావాల్సినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ 1 కప్పుకి 1/4 కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 నుండి 3 స్పూన్లు పాలు వేసుకొని, ఇవి కాచి చల్లార్చిన పాలండి, వేసుకొని చక్కగా ఎక్కడా ఉండలు లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. పాలు అవసరం అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఇవన్నీ కరెక్ట్ కొలతలండి. 1 కప్పుకి 1/4 కప్పు షుగర్ పడుతుంది, అలాగే 2 నుండి 3 టేబుల్ స్పూన్లు పాలు పడతాయి. అంతేనండి, చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ టైంలో మనం లడ్డూలు వట్ట తీసుకుందాం. చూసారు కదా ఎంతో ఈజీగా మన రవ్వ లడ్డు అనేవి రెడీ అయిపోయినాయి. అంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.